అందుకు రాష్ట్ర ప్రజలు ఓడిస్తారా? ఎందుకు ఎందుకు తిప్పి కొడతారు మమ్మల్ని? ఈరోజు నీకు ఒకటే చెప్తా ఉన్నాను, చిత్తు చిత్తుగా మిమ్మల్ని కనీసం నామరూపాలు లేకుండా ఈ రాష్ట్ర ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించి తరిమి తరిమి కొట్టారే, సిగ్గు శరం లేకుండా మరలా మీడియా ముందుకు వచ్చి ఎందుకు ఓడిస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రజలు. నిన్నటి దాకేనేమో ఎన్నికలకు పెట్టండి అని చెప్పేసి స్థానిక సంస్థలు మా దమ్ము చూపిస్తామని చెప్పి చెప్తే చెప్పిన మీరు ఈరోజు ఎన్నికల నగారా గంట మోగగానే నిన్న ఎన్నికల కమిషన్ ముందుకొచ్చి ఎన్నికల వద్దు అని చెప్పేసి పారిపోయిన మీరా మాట్లాడేది? నిన్న ఎన్నికల కమిషన్ ముందు ఏం చెప్పారయ్యా మీరు వచ్చి? కరోనా వైరస్ వస్తా ఉంది, ఎన్నికల ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ ఉందా? కరోనా వైరస్ ఎవరికి వచ్చింది? ఈ తెలుగుదేశం పార్టీ ప్రబుద్ధులకు వచ్చింది కరోనా వైరస్. వైరస్ సోకిన ఈ తెలుగుదేశం పార్టీ వెధవలందరినీ కూడా మరలా స్థానిక సంస్థల ఎన్నికల్లో తరిమి కొడతారు ప్రజలు. మీరు షేక్ హ్యాండ్ ఇస్తే కొడతారు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 9 నెలల కాలంలో ఏ రోజైనా ఈ నారా చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల ఇండస్ట్రీలో 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా అమ్మఒడి ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా? రైతుకు భరోసాగా బాసటగా ఉండాలన్న ఆలోచన వచ్చిందా? ఆటో రిక్షా అందులకి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి దన్నుగా ఉండాలి, వెన్నుగా ఉండాలన్న ఆలోచన వచ్చిందా? ఏమొచ్చింది? మత్స్యకార అన్నలకి వాళ్ళకి బాధ్యతగా వాళ్ళకి ఏదన్నా వెన్నుగా దన్నుగా ఉండాలన్న ఆలోచన వచ్చిందా? చేనేతనలకి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి బాసటగా ఉండాలన్న ఆలోచన వచ్చిందా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అండగా ఉండాలన్న ఏది? ఈ చంద్రబాబు నాయుడు మొదలు ఎప్పుడన్నా ఒకటే చెప్తాను, దిశా చట్టం చేయాలి. ఏదో తెలంగాణ రాష్ట్రంలో ఒక చిన్నారి మీద ఏదో ఒక జరిగితే, ఒక అఘాయిత్యం జరిగితే, ఆ రాష్ట్రంలో అఘాయిత్యం జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టం చేసి దిశా చట్టం, AK-47 అన్న గురి తప్పుతుందేం కానీ ఆంధ్రప్రదేశ్ ఏపీ దిశ యాక్ట్, జగనన్న వదిలిన దిశ యాక్ట్ గురి తప్పదు. ఈరోజున మన చిన్నారుల కోసం, మన అక్క చెల్లెళ్ళ కోసం ఒక చట్టం చేశాడు. ఏ రోజైనా ఈ చంద్రబాబు మధ్యలో ఆలోచన వచ్చిందని అడుగుతా ఉన్నా. ఈ దిశ చట్టం ఢిల్లీ ముఖ్యమంత్రి, ఇటు పక్కన ఒరిస్సా ముఖ్యమంత్రి, ఇటు పక్కన బీహార్ ముఖ్యమంత్రి, నిన్నగాక మన మహారాష్ట్ర ప్రతినిధులు సైతం వచ్చి మేము పెడతాము ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన దిశ చట్టం మాకు కావాలి, ఆ ప్రతులు కావాలి అని చెప్పి తీసుకెళ్తా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన. ఈరోజు 3 క్యాపిటల్స్ అంటే 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి, అన్ని ప్రాంతాల అభివృద్ధి సమంగా అభివృద్ధి చెందుతేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న ఆలోచనతో అన్ని రాష్ట్రాలు, అదే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి మరలా అన్ని రాష్ట్రాలు ముందుకు వస్తూ ఉన్నాయి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, ఒక పక్కన కర్ణాటక, ఒక పక్క తమిళనాడు, అన్ని రాష్ట్రాలు ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు లాగా మనం కూడా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చెందామని చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నాం. ఎన్నికల్లో గెలిచి సత్తా నీకు లేదు, నాకు తెలిసైతే కనీసం ఈ తెలుగుదేశం పార్టీకి కొన్ని చోట్ల అసలు అభ్యర్థులు కూడా దొరకరు. ఒకవేళ ఎవడన్నా నా పట్టుకొని నిలబెట్టినా వాడికి డిపాజిట్ కూడా గలంత అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు 9 నెలల కాలం, ఈరోజు నువ్వేం చేశావు? ప్రతిపక్ష నేతగా ఏనాడైనా అసెంబ్లీకి వచ్చి బీసీల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనార్టీల కోసం చట్టం చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 50% చట్టం చేసి పదవులన్నీ కూడా 50% ఇస్తూ ఉంటే ఎప్పుడైనా చచ్చుకొచ్చావయ్యా? 50% కాదు, ఈ వర్గాలకు 60% ఇవ్వమని చెప్పేసి నువ్వు ఎప్పుడైనా అడిగావయ్యా? ఎస్సీ ఎస్టీ కమిషన్ కోసం ఒక చట్టం చేస్తూ ఉంటే పారిపోతారు, మహిళల కోసం 50% చట్టం చేస్తూ ఉంటే పారిపోతారు, బీసీ కమిషన్ వేద్దాం రావయ్యా, చర్చికి రాయా, అసెంబ్లీలో కూర్చోవయ్యా, బీసీల మీద ప్రేమ ఉందంటావు కదంటే పారిపోతావు. దేనికోసం నీకు ఓట్లేస్తాం? ఈరోజున
చిత్తు చిత్తుగా ఓడిపోయి చిత్తైపోయిన ఈ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన జనం ఉన్నారు. ఈ రోజున 9 నెలల కాలంలోనే నవరత్నాలని ప్రతి గడపకి ప్రతి ఇంట్లోకి తీసుకెళ్లిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రజలంతా కూడా 90% ప్రజలు ఈ రోజున సంతృప్తిగా ఉన్నారు. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జేజేలు పలుకుతూ ఉన్నారు. నిన్నగాక మొన్న 1 తారీఖు నాడు నిద్ర లేకముందే తలుపు తట్టి మరీ ఫ్యాంక్షన్ ఇచ్చే కార్యక్రమం చేశాం. 60 లక్షల ఫ్యాంక్షనర్స్కి ఫ్యాంక్షన్ ఇచ్చే కార్యక్రమం చేశాం. ఇదంతా కూడా ఒక విప్లవాత్మకమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చరిత్రని జగన్మోహన్ రెడ్డి గారు సృష్టిస్తూ ఉన్నారు. ఈ చరిత్రను చూసి ఇతర రాష్ట్రాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిలాగా పరిపాలన చేయాలి అన్న ఆలోచనతో ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు చిత్తైన చంద్రబాబు నాయుడు మరలా మాట్లాడి మీడియా ముందుకు వచ్చి గగ్గోలు పెడితే ప్రజలు ఎవరో కూడా విశ్వసించరని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు రిజర్వేషన్ ప్రక్రియ దాని మీద జంగన్న జంగా కృష్ణమూర్తి గారు వారు